గుంటూరు జిల్లా పెద్దకూరుపాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావటి మనోహర్ నాయుడు మాదిపాడు నుండి పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాలను ప్రజలకు ముంగిట్లో తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు. కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేం చేశాడమ్మా అంటే అదేంటయ్యా వాళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చుకున్నాడు కదయ్యా, మాకైతే తెలీదు, మా పిల్లలకి ఉద్యోగం ఇప్పిస్తాడు అనుకున్నాం కానీ వాళ్ళ యొక్క కుమారుడికి జాబ్ ఇస్తాడని మేము అనుకోలేదయ్యా అని చెప్తూ మరి చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతా ఉన్నారు. నేను ఒకటైతే స్పష్టంగా చెబుతా ఉన్నా, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవటం తథ్యం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఈ పాదయాత్ర స్పందన చూస్తూ ఉంటే గతంలో ఎన్నోసార్లు మేము పాదయాత్ర చేశాము, వాటి స్పందనతో పాటు ఈరోజు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం పిలిపించినా కూడా మా పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు పాల్గొని ఈ కార్యక్రమాలు చేసినటువంటి తీరు విధానం చూస్తూ ఉంటే జగన్ అన్నని ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా వారి యొక్క గుండెల్లో భద్రమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకున్నారో స్పష్టంగా అర్థమవుతూ ఉంది. దయచేసి ఎప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కొన్ని అయినా సరే చేస్తే ప్రజలు రాబోయే కాలంలో ప్రజలకు వాళ్ళు మొహం చూపించుకునే పరిస్థితి వస్తది. తప్పితే అవి కూడా ఈ 6 మాసాల్లో 1-2 కూడా చేయకపోతే రాబోయే కాలంలో ప్రజలు వాళ్ళ రాళ్ళు తీసుకునేటువంటి కొట్టేటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ఎవరైనా కూడా గ్రామాల్లో తిరిగేటువంటి పరిస్థితి ముందు ముందు కాలంలో ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం సత్యం అని చెప్పి తెలియజేస్తాం.